హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ మా పాప పడుకోగానే నేను బాలామృతం తోటి హెల్దీగా లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది షూట్ చేసుకున్నాను. ఆ హెల్దీగా చాలా బాగున్నాయండి లడ్డూ టేస్ట్ అయితే బాలామృతం తోటి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగున్నాయి టేస్ట్. మీరైతే ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేసరికి మా పాప నేను షూట్ చేయ కంప్లీట్ అయిపోగానే లేచిందనమాట. లేచిన తర్వాత ఇమ్మీడియట్గా ఫుడ్ పెట్టేస్తాను. మా పాపకి డైలీ ఏ ఫుడ్ పెట్టినా కానీ సపరేట్గా కుక్ చేసి పెడతాను. పెద్దవాళ్ళు తినేది దాంట్లో సాల్ట్ కానీ స్పైసెస్ కానీ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టు నైట్ వరకు ఏ ఫుడ్ పెట్టినా కానీ సపరేట్గా కుక్ చేసి పెడతానన్నమాట. వన్స్ తను ఫుడ్ ఫినిష్ చేసిన తర్వాత కాసేపు ఆడుకుంటుంది. పాపకి ఒక రొటీన్ అనేది క్రియేట్ చేశానన్నమాట. ఎందుకంటే డైలీ వేరు వేరు కాకుండా ఒకటే రొటీన్ అలవాటు చేస్తే వాళ్ళు మైండ్ సెట్ అనేది ఒక చేంజ్ అయ్యే డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో తిన్న తర్వాత కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేపిస్తాను. గేమ్స్ ఆడిపించడం కానీ బయట ఆడిపించడం కానీ అలాగా. సో ఈవినింగ్ అయ్యేసరికి నేను ఇంట్లో కిచెన్ వర్క్ స్టార్ట్ చేశాను. నేను నాన్ స్టిక్ ఐటమ్స్ తీసుకొని ఒక 3 ఇయర్స్ అవుతుందండి. ఆ తర్వాత తీసుకోనే లేదు. ఆ 3 ఇయర్స్ ముందు తీసుకున్నవే ఇప్పుడు ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ కొంచెం అవాయిడ్ చేసి హెల్దీగా హెల్దీ ఫుడ్ కానీ హెల్దీ వెజిల్స్ కానీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసేసామండి. క్యాస్ట్ ఐరన్ తవ్వా అండ్ క్యాస్ట్ ఐరన్ కడాయి కూడా యూజ్ చేస్తున్నాము. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాము. చాలా బాగుంది అయితే అందులో అయితే వాడుకుంటుంటే. నేను నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ కామెంట్ చేశారండి తవ్వా ఎలా క్లీన్ చేసుకోవాలి అని. ఆ టిప్ అయితే నేను చపాతీ తవ్వా మీద కూడా ట్రై చేశాను. చాలా నీట్గా వచ్చిందండి. అది అయితే చాలా టిప్ అయితే నాకు యూస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. నేను దోశకి సపరేట్ తవ్వా అండ్ చపాతీకి సపరేట్ తవ్వా అయితే వాడుతూ ఉంటాను. రెండు మిక్స్ చేసి అయితే ఎప్పుడు యూజ్ చేయను. సో ఈవినింగ్ వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చిన తర్వాత పాలు కానీ కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తీసుకుంటారు. సో నా ఆల్మోస్ట్ మ్యాక్సిమంకి టీ కాఫీస్ అయితే అలవాటు ఉండదు. సో మిల్క్ అయితే తీస్తున్నాను. అందులో డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలి అనేసి వీడియో పోస్ట్ చేశాను. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ డ్రై ఫ్రూట్ పౌడర్ తీసుకుంటే హెల్దీగా ఉంటారు అన్నమాట. సో కాసేపు టైం స్పెండ్ చేస్తాము. ఆ టైం స్పెండ్ చేసే టైంలో మా హస్బెండ్కి డే టైంలో ఎలా స్పెండ్ అయింది, నాకు ఎలా స్పెండ్ అయింది అనేది కంపల్సరీగా షేర్ చేసుకుంటాము. సో దట్ మాకు రిలాక్సేషన్ వస్తుంది అనుకుంటాము. నేను ఆఫ్టర్నూన్ చేసిన లడ్డూస్ ఎలా ఉన్నాయో మా హస్బెండ్కి చూపించాను, టేస్ట్ చేయించాను. చాలా బాగున్నాయి అన్నారు. హెల్దీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్ అన్నారు. సో మా పాప ఇలాగ స్టాండ్లోంచి అన్నీ తీసేస్తుంది అని చెప్పి ఒక స్టాండ్ అయితే ప్రిపేర్ చేశాను. కార్డ్బోర్డ్ బాక్స్ తోటి నేను వీడియో కూడా పోస్ట్ చేశానండి. కాసేపు ఈవినింగ్ అలా పైకి టెర్రస్ పైకి వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మా టెర్రస్ అయితే. సిటీ అంతా కూడా కనిపిస్తుందండి. కాసేపు మా పాపతో టైం స్పెండ్ చేసేసి ఫిజికల్ యాక్టివిటీస్ లాగా చేసుకొని కింద ఈలోపు వర్షం పడితే కిందకు వచ్చేసాము. అండ్ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ డైలీ ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది మార్నింగ్ టు నైట్ వరకు. మా హస్బెండ్ కుక్ చేస్తానన్నారు ఈరోజు. మా హస్బెండ్ ఏంటంటే అన్నీ కట్ చేసి పెట్టి రెడీగా పెడితే కుక్ చేస్తారనమాట. కర్రీ చేస్తారు. అందులో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పెట్టకపోతే అది మర్చిపోవడమే అనమాట. అట్ ద సేమ్ టైం మా పాపకి ఫుడ్ కూడా పెడుతున్నాను, పప్పు వేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఏంటి అంటే ఎల్లో కందిపప్పు కంటే కూడా ఎర్ర కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ, ఇంకా హెల్దీ అండ్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని విన్నాను. సో కొన్ని మంత్స్ నుంచి మా ఫుడ్లో ఎర్ర కందిపప్పు అయితే వాడుతున్నాను. చాలా బాగా ఒదుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో నేను పసుపు అలాగే సాల్ట్ జీలకర్ర కూడా వేసేసి కుక్కర్లో పెట్టేశాను. మా పాపకి చెప్పాను కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా అన్నీ సపరేట్గా కుక్ చేస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్స్ సపరేట్గా అందుతాయి, హెల్దీగా ఉంటారు కాబట్టి, వాళ్ళకి తగిన స్పైసెస్ కూడా అందుతాయి కాబట్టి. Thank you.
రొటీన్లో కంపల్సరిగా ఉండేది ఎడిటింగ్ అండి. యూట్యూబ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత, నాకే కాదు ఎవరికైనా స్టార్ట్ చేసిన తర్వాత, ఎడిటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టైం కుదిరితే ఆ టైం ఎడిటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను, ఎందుకంటే మా పాపతోటి టైమ్స్ కుదరదు కాబట్టి. అండ్ మా హస్బెండ్ అయితే టమాటో ఎగ్ కర్రీ చేశారు. తన చేసిన ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈరోజు నేను చేస్తానులే అన్నారు. వన్ సైడ్ నేనైతే చపాతీ చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ నేను చేసే వర్క్లో కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపతోటి టైం ఉంటాను కాబట్టి, స్ట్రెస్ అవుతుంది కాబట్టి మా హస్బెండ్ అనేది నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. వన్ సైడ్ చపాతీ రోస్ట్ చేశారు చేస్తున్నారు అండ్ కర్రీ వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాపకైతే 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్ బేబీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేసి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఈ లోపు అయితే మిల్క్ వచ్చేసాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేనైతే ఫామ్ నుంచి తెప్పించుకుంటున్నా డైలీ మిల్క్. 1 లీటర్ అయితే వస్తుంది, 1 లీటర్ అయితే పోపించుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెన్నపూస కూడా తీస్తున్నాను అందులో నుంచి. లేడీస్కి ఇంట్లో వర్క్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సర్దుకోవడం, అది చేసుకోవడం, పాపతో టైం స్పెండ్ చేయడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం, ఇలాగ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఉంటుంది. నాకే కాదు అందరు యూట్యూబర్స్కి కూడా అలాగే ఉంటుంది అనుకుంటాను. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి అయితే ఈ కర్రీ టేస్టీగా ఉంది. నెక్స్ట్ టైం ఈ రెసిపీ మీతో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. అండ్ డైలీ కంపల్సరీగా డీటాక్స్ వాటర్ అనేది తీసుకుంటాం కదా, అందులో జీరా, మెంతులు, వాము అలాగే సోంపు. యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది తీసుకుంటాము. ఈ వాటర్ కంపల్సరీగా మా పాపకి అలవాటు చేశాను, స్టార్టింగ్ నుంచి కూడా అలవాటు చేశాను కాబట్టి తను అవాయిడ్ చేయకుండా వద్దు అనకుండా తాగేస్తుంది అన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ అనేది, ఎందుకంటే ఇందులో జీరా అండ్ వాము ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ వాళ్ళకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఈ వాటర్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ కాసేపు అయిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. నాకు ఏ వర్క్ ఉన్నా కానీ ఎడిటింగ్ అనేది కంపల్సరీగా చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు కష్టపడితేనే కదండి నా యూట్యూబ్కి సక్సెస్ వస్తుంది అనుకుంటాను. అండ్ నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.